పంట రుణమాఫీని పూర్తి చేస్తున్న రేవంత్ సర్కార్ తదుపరి చర్యగా రైతు భరోసా పథకం అమలుకు కృషి చేస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఈ నిధులు అనర్హులకు కూడా అందాయని భావించిన ప్రభుత్వం ఒక రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా పది ఎకరాల భూమికి మాత్రమే ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది సాగులో లేని భూములు ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలలో ఉన్న వారికి కూడా పంట పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం అందింది దీనిపై మరో ఇరవై రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది రైతు భరోసా అమలుపై అను లు పెట్టుకోవద్దని ఎమ్మెల్యే చింతకుట్ట విజయరామనారావు కూడా అన్నారు మండలంలోని బాయమ్మపల్లిలో శుక్రవారం బాల వికాస్ నిర్వహించే శుద్ధ జ్వర కేంద్రాన్ని తల్లి చింతకుట్ట విజయలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో ఎన్ని ఎకరాల వరకు లబ్ధిదారులకు వర్తింప చేయాలనేది త్వరలోనే ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పుకొచ్చారు రైతు భరోసాపై రైతులందరి అభిప్రాయాలు తీసుకుంటామని భట్టి విక్రమార్క కూడా అన్నారు వరంగల్ నుంచే రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని బట్టి విక్రమార్క గుర్తు చేశారు ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తేల్చి చెప్పారు అతను ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని బట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు రైతు భరోసాపై ప్రతి ఒక్కరూ అభిప్రాయం తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు అలాగే గతంలో చెరువులకు కాలువలకు నదులకు కుంటలకు గుట్టలకు రైతు బంధు వర్తింపు జరిగిందని దీంతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పటి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని తెలిపారు భూములుండి సాగులో ఉన్న వ్యవసాయ భూములకు అలాగే నిజమైన రైతులకు భరోసా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని తెలిపారు రుణమాఫీలో సాంకేతిక లోపాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని వారికి కూడా మాఫీ చేస్తామని ఆందోళన చెందవద్దని తెలిపారు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై మంత్రివర్గ సబ్ కమిటీ ప్రజల అభిప్రాయం తీసుకుంటుంది రైతు భరోసాపై తాజాగా డిప్యూటీ సీఎం పలు వ్యాఖ్యలు చేశారు రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పారు హనుమకొండ జిల్లాలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయం సేకరణ చేస్తామని బట్టి విక్రమార్క అందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు సీతక్క కొండ సురేఖ కూడా హాజరయ్యారు ఇక మరోవైపు ఎమ్మెల్యే ఎస్ డిఎస్ నిధులు ఐదు లక్షలతో నిర్మించే రోడ్డుకు శంకుస్థాపన చేశారు సింగిల్ విండో చైర్మన్ ఆల సుమన్ రెడ్డి మాజీ సర్పంచ్ పడాల రాజు బాల వికాస్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ బాలమోహన్ రెడ్డి తిప్పారావు సంపాద గుండె ఐరయ్య మాజీ ఉప సర్పంచ్ గీరం సాంబమూర్తి డైరెక్టర్ బొంగేని శ్రీనివాస్ మాజీ సర్పంచులు తెలుసూరి కుమరయ్య అంకం రమేష్ పిట్టల రవికుమార్ కావటి రాజు కాంగ్రెస్ యువజన నాయకుడు సిరిశెట్టి రాహుల్ రైతు మనోజ్ క్రాంతి కుమార్ ఆలెటి సంపత్ రెడ్డి మాజీ ఎంపీసీసీ బోడకుంట శంకర్ రాగిడి శ్రీనివాస్ బాల వికాస్ ఫీల్డ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు